తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన కార్యవర్గం సభ్యుల ఎంపిక చేసిన తాండూర్ టౌన్ ప్రెసిడెంట్ నహీం అఫు, నూతన కార్యవర్గ తాండూర్ టౌన్ జనరల్ సెక్రటరీ మంగళి శ్రీనివాస్, రెండవ జనరల్ సెక్రటరీ సంతోష్ గౌడ్, తాండూర్ టీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు సౌజన్య, మైనారిటీ కమిటీ బాసిత్ అలీ, సోషల్ మీడియా కన్వీనర్ ఇంతియాజ్ బాబా, తాండూర్ పట్టణ యూత్ అధ్యకులు అనిల్ బాండ్, సెల్ అధ్యకులు ఎస్టీ పట్టణ అధ్యకులు భీమ్సింగ్ రాథోడ్, ఎస్సీసెల్ తాండూర్ పట్టణ అధ్యకులు హనుమంతు, బీసీసీఎల్ అధ్యకులు రవికుమార్ హరిహరగౌడ్. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి మంగళి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అన్ని విధాల కృషి చేస్తానని స్పష్టం చేశారు. అదేవిధంగా తాండూర్ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను మన ఫస్ట్ ఒక టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గా నాకు పెద్దలు నాకు ఇవ్వడం జరిగింది పార్టీ ప్రెసిడెంట్ గా. ఇప్పుడు నా టౌన్ బాడీ డిక్లేర్ చేస్తున్నాను. ఆ బాడీలో మన వైస్ ప్రెసిడెంట్ గా హరిహరా గౌడ్ గారు, మరియు ఇంకొక వైస్ ప్రెసిడెంట్ సంజురావు గారు, అదేవిధంగా ఇంకొక వైస్ ప్రెసిడెంట్ మన ఇర్షాద్ గారు, మన వైస్ ప్రెసిడెంట్ ఎండి హస్నుద్దీన్ గారు, వైస్ ప్రెసిడెంట్ జావీద్ గారు, మన జనరల్ సెక్రటరీ ఎం శ్రీనివాస్ గారు, ఇంకొక జనరల్ సెక్రటరీ సంతోష్ గౌడ్ గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా సైరెడ్డి గారు, ఇంకొక జాయింట్ సెక్రటరీ ఎం అశోక్ గారు, జాయింట్ సెక్రటరీ జిలానీ గారు, ఆర్గనైజర్ సెక్రటరీ అబ్దుల్ సలీం గారు, ఆర్గనైజర్ సెక్రటరీ సిద్ధలింగం గారు, ఆర్గనైజర్ సెక్రటరీ అబ్దుల్ సమద్ గారు, ఆర్గనైజర్ సెక్రటరీ టి సాయప్ప గారు, మన ట్రెజరర్ బాలకృష్ణారెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా డి అరవింద్ గారు, మరియు అనిల్ రాథోడ్ గారు, ఎండి రియాజ్ గారు, మరియు గుడ్డప్ప శ్రీధర్ గారు, గడ్డాల శ్రీధర్ గారు, గడియాల ఎండి సిరాజ్ గారు, అబ్దుల్ సమీఉద్దీన్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కృష్ణ గారు, చన్ బసప్ప గారు. ఇది మెయిన్ బాడీ ఉన్నది. మెయిన్ బాడీకి నేను మన అందరు ఇక్కడ ముందరికి రావాలని మనవి చేస్తున్నాను. మన ప్రెసిడెంట్గా మన సౌజన్య బి సౌజన్య గారు, మహిళా ప్రెసిడెంట్గా ఆయన గుమ్మడం జరిగింది. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా రూయి ఖాన్ గారు, వైస్ ప్రెసిడెంట్గా జయంతి గారు, వైస్ ప్రెసిడెంట్గా ప్రభావతి గారు, జనరల్ సెక్రటరీగా గాజుల మాదేవి గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా శాంత జి శాంత, మరి జాయింట్ సెక్రటరీగా అర్షియా, జాయింట్ సెక్రటరీగా లలిత, ట్రెజరర్గా పూజిత, ట్రెజర్ జాయింట్ సెక్రటరీగా లలిత, ట్రెజరర్గా పూజిత, ట్రెజర్ టీ మెంబర్స్ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మనకు మళ్ళీ సునీత గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఉన్నారు. టోటల్ వీళ్ళకు ఉమెన్స్ ప్రెసిడెంట్కి టీమ్ 21 మంది, మొత్తం 22 మెంబర్స్ ఉన్నారు. ఆ దాంట్లో 21 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు యూత్ టీఆర్ఎస్ పార్టీ విన్ అధ్యక్షునిగా అనిల్ బాండ్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా అష్వాక్ గారు, వైస్ ప్రెసిడెంట్గా మహబూబ్ ఖురేషి గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా శివారెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ అదీప్ గారు, వైస్ ప్రెసిడెంట్ అబ్రహర్ లాలా గారు, జనరల్ సెక్రటరీగా మన పట్లోల గంగాధర్ గారు, జనరల్ సెక్రటరీగా జాకిర్ ఖురేషి గారు, మన జాయింట్ సెక్రటరీగా ఇమ్రాన్ గారు, జాయింట్ సెక్రటరీ లోకేష్ గారు, జాయింట్ సెక్రటరీ కల్వా వంశీ గారు, మన అనిల్ మీ సేవా గారు, ట్రెజరర్ అహ్మద్ గారు,
మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంజు గారు ఖాలిద్ గారు రాజు మరియు ఫైజాన్ గారు సయ్యద్ ముజీబ్ హుసేన్ గారు ఈ టీమ్ ఉన్నది మన సోషల్ మీడియా ప్రెసిడెంట్ గా ఒక యూత్ లీడర్ ఇంతియాజ్ గారికి సోషల్ మీడియా ప్రెసిడెంట్ గా ఇంకొకటి జరిగింది అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ గా షూ వీరారెడ్డి గారు అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ గా సతేందర్ పటేల్ గారు జనరల్ సెక్రటరీ గా విజయ్ ఇంద్రానగర్ గారు జాయింట్ సెక్రటరీ గా ఆకుల శశికాంత్ గారు జాయింట్ సెక్రటరీ గా ఖాలిద్ ఇంద్రానగర్ గారు మన ఎస్సిఎల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రెసిడెంట్ గా హనుమంతు గారు వైస్ ప్రెసిడెంట్ గా నర్సింహ గారు వైస్ ప్రెసిడెంట్ కిష్టప గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రావు గారు వైస్ ప్రెసిడెంట్ దాసరి రవి గారు వైస్ ప్రెసిడెంట్ కోజ్గి విజయ్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ అనంతి గారు జాయింట్ సెక్రటరీ శ్రీ శ్రీ హరి గారు జాయింట్ సెక్రటరీ టి రమేష్ గారు జాయింట్ సెక్రటరీ ముద్దగం మహేష్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీ హెచ్ యాదవ్ వైస్ ప్రెసిడెంట్ దాసరి రవి గారు వైస్ ప్రెసిడెంట్ కోజ్గి విజయ్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ అనంతి గారు జాయింట్ సెక్రటరీ శ్రీ శ్రీ హరి గారు జాయింట్ సెక్రటరీ టి రమేష్ గారు జాయింట్ సెక్రటరీ ముద్దగం మహేష్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీ హెచ్ యాదప్ప గారు ట్రెజరర్ ప్రవీణ్ కుమార్ గారు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఉన్నారు 26 మంది టీం మొత్తం టోటల్ ఉంది అదే విధంగా మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ గా మన ఎంబి బాసిత్ గారు వైస్ ప్రెసిడెంట్ గా తాలిబాన్ ఖాన్ గారు వైస్ ప్రెసిడెంట్ ఎంబి ఫయాజుద్దీన్ గారు వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ సలాం గారు వైస్ ప్రెసిడెంట్ చాన్ పాషా గారు వైస్ ప్రెసిడెంట్ ఎండి షబీర్ గ్యారంటీ బజార్ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ మోయిస్ ఖాన్ గారు జాయింట్ సెక్రటరీ అహ్మద్ గారు జాయింట్ సెక్రటరీ గులాం గారు జాయింట్ సెక్రటరీ ఎండి ఇలియాస్ గారు ఎండి నిజాం గారు ఆర్గనైజర్ సెక్రటరీ టిపు గారు ట్రెజరర్ షబీర్ ఖురేషి గారు మరియు వాళ్ళకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఉన్నారు ఒక 20 మెంబర్స్ టోటల్ పిసిసిఎల్ అధ్యక్షునిగా మన రవి చిన్న స్వామి గారు వైస్ ప్రెసిడెంట్ గా బంటు బాలప్ప మల్లప్ప గారు వైస్ ప్రెసిడెంట్ గా యోగేష్ గారు వైస్ ప్రెసిడెంట్ గా చింటూ గౌడ్ గారు జనరల్ సెక్రటరీగా చంటి యాదవ్ గారు జాయింట్ సెక్రటరీగా సాయప్ప గారు జాయింట్ సెక్రటరీగా సత్యేందర్ పటేల్ గారు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ నగేష్ వెంకటయ్య అంజనేయులు హెచ్ మహేష్ భద్రన్న ఈ పోస్టులు మీకు అందుబాటు మీకు ఇస్తున్నాము కానీ మీరు ఈ పోస్టులు పెట్టుకొని మీరు పార్టీ కోసం కష్టపడాలి యాక్టివ్గా ఉండాలి ఎందుకంటే మన పార్టీలో ఏ కార్యక్రమం జరుపుతున్నామో ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రజల సేవ చేసుకుంటా కేసీఆర్ గారి కేటీఆర్ గారి మన టీఆర్ఎస్ పార్టీని బలపెట్టడానికి మీరందరూ కృషి చేయాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను నా తరపు నుంచి మీ అందరికీ పేరు పేరున నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు నేను మన సన్మానం వీళ్ళకు సన్మానం ప్రోగ్రామ్ కూడా చేస్తాము లోకులంతా కూడా వచ్చి ఇక్కడ పలు విధాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా పట్టణ కమిటీలో మాపై నమ్మకం ఉంచి ఈరోజు తాండ్రూరు పట్టణ టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబో ఎన్నికల్లో మన టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏమేమి ఇస్తుంది ఏమేమి చేస్తుంది మనం ఏ విధంగా మేలు అవుతున్నామని చెప్పి ప్రజల్లో మేము తీసుకెళ్లే విధంగా
ఖచ్చితంగా పనిచేస్తాం. అట్లనే ఈ పార్టీ మన కమిటీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. దీంట్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా యువకులకు, పెద్ద మనుషులకు, సీనియర్లకు, జూనియర్లకు అందరూ కూడా అవకాశం కల్పించినందుకు మరొకసారి రోహిత్ అన్నకు మరియు పట్టణ అధ్యక్షుడు అప్పుబాయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ పోస్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి, మనకు ఈ పోస్టే మనకు కౌన్సిలర్, ఈ పోస్టే మనకు నామినేటెడ్ పదవి, ఈ పోస్టే మనకు ఎమ్మెల్యే, ఈ పోస్టే మనకు పార్టీకి ముఖ్యమైన పట్టులాగా మనం తీసుకొని దానికి బలంగా మనం పనిచేయాలి. 36 వార్డులకు సంబంధించిన ప్రతి ఒక్క వార్డుకు సంబంధించిన వ్యక్తులకు ఇక్కడ పోస్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పోస్టు తీసుకున్న వాళ్ళు తమ తమ కాలనీలో ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళే ఒక రోహిత్ అన్నకు సైనికుడిగా పనిచేస్తూ ఆ సమస్యని పట్టణ అధ్యక్షుని దృష్టికి మరియు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పనులు చేస్తూ పోతే మనం మున్ముందు రాబోయే ఎలక్షన్స్ లోపల మన గౌరవనీయులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ అన్న గారి ఆదేశానుసారంగా మన టౌన్ ప్రెసిడెంట్ అప్పన్న గారు ఆధ్వర్యంలో ఇక్కడ టౌన్ బాడీ ఏర్పడడం జరిగింది. అందులో ఈరోజు ప్రత్యేకంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు యువత రాజకీయాలకు రావాలన్న ఆలోచనతోని వచ్చిన రోహిత్ అన్న ఈరోజు అందరికీ కూడా యువతకు అవకాశం ఇచ్చి పార్టీని బలోపేతం చేయడం వల్ల ఈ రోహిత్ అన్న గారి ఆదేశానుసారంగా పట్టణ పార్టీ మీడియా అందరికీ ఇక్కడ విచ్చేసిన మన పార్టీ సీనియర్ నాయకులకు, అదేవిధంగా ఇప్పుడే పార్టీ పదవులు తీసుకున్న వీరందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు 147 పోస్టులు ఈరోజు మనము డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా తప్పకుండా వీళ్ళు చాలా యాక్టివ్ మెంబర్స్కే మేము సెలెక్ట్ చేశాము ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం అందరు సీనియర్లం కలిసి. మరి అదేవిధంగా మేము ఏ విధంగా వీళ్లకు బాధ్యతలు అప్పగించాము, తప్పకుండా వీళ్ళు ప్రతి వార్డులో కానీ ప్రతి ఇంటికి కానీ మన పథకాలు అందావిధేగా వాళ్ళు తప్పకుండా కృషి చేస్తారని, అదేవిధంగా దయచేసి మీకు కూడా నాయకులకు అందరినీ చెప్తున్నా, ఈ పోస్టులు తీసుకొని మనం ఏదో పైర్వీలు చేద్దామని ఆలోచించకండి. మీరు పార్టీ కోసం కష్టపడండి. ఈరోజు ఇంతకుముందు మా నాయకుడు సంతుగౌడ్ గారు చెప్పినట్లా ఇది మీ కౌన్సిలర్ టికెట్ అనుకోండి, గెలిచిన సర్టిఫికేట్ అనుకోండి, మీరు రాబోయే రోజుల్లో మీకు పార్టీ నామినేట్ పోస్టులు అనుకోండి, మళ్ళీ మంచి పెద్ద పెద్ద పోస్టులు కూడా రావచ్చు. మీరు మీ గుర్తింపుకు పదవులు వస్తాయి. ఇప్పుడు ఏ విధంగా గుర్తింపుకు మీకు పదవులు వచ్చాయి, రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవులు కూడా మీరు తీసుకున్నాలి. కష్టపడి పార్టీని మన తాండు నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యే గారికి గెలిపించాలి. అదేవిధంగా పెద్దలు ఆశీర్వాదం నుంచి ఈరోజు మన కేసీఆర్ కేటీఆర్ గారి ఆదేశాలకు, అదేవిధంగా మన మంత్రి సబితా మేడం గారికి, అదేవిధంగా మన ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేందర్ అన్న గారికి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు మన ఆనంద్ అన్న గారికి, మా తాండు నియోజకవర్గం ఎమ్మెల్యే రోహిత్ అన్న గారి ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని కమిటీలు ఇచ్చాము. మళ్ళీ వార్డ్ వైజ్ కూడా ప్రెసిడెంట్లు డిక్లేర్ చేసేది ఉంది, అది కూడా త్వరలో మొత్తం 36 వార్డులలో కమిటీలు అది కూడా త్వరలో డిక్లేర్ చేస్తాను. అదేవిధంగా ఆ దానికి కూడా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ ఆ కమిటీలు కూడా డిక్లేర్ చేసేది ఉంది, అది కూడా ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో మా జిల్లా